చెప్పచ్చు. విజయవాడ పరిస్థితి ఎట్లా ఉండేదంటే, 100-200 రోజులైనా కానీ వాళ్ళు ఈ యొక్క వరదల్లో బాధితులందరూ కూడా నష్టపోయి ప్రాణం, వాళ్ళ యొక్క ధనం అంతా కూడా నష్టపోయే పరిస్థితికి మీరు తీసుకొచ్చేవాళ్ళు. ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు గారు రావటం మనం చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తున్నా. ఇక మీరు అమరావతిని ఏమన్నారండి బొత్స సత్యనారాయణ గారు? అసలు మీరు టీవీలోన కనిపిస్తేనే జనాలు దడుచుకునే పరిస్థితి. అమరావతి రైతులు ఎప్పుడు చూసినా అమరావతి అంటే మీ యొక్క మాజీ మినిస్టర్స్ అందరూ కూడా అదొక శ్మశానం, 10 అడుగులు తోడితే నీళ్ళు వస్తాయి, వరదలు వస్తే మునిగిపోతాయి అని రకరకాలుగా ప్రచారం చేశారే. మరి చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మూలంగా ఈరోజు అమరావతికి 15,000 కోట్ల రూపాయలు మంజూరు అవటం, అంతేకాకుండా పోలవరంకి 12,500 కోట్లు మరి కేంద్రం నుంచి మంజూరు చేయగలిగారు. మరి అమరావతికి కట్టేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముందే చెప్పారు, ఇది దేవతల తలదన్నే రాజధాని, మరి సింగపూర్ని తలదన్నే రాజధానిగా నేను కడతానని చెప్పి ప్రతి వాళ్ళకు కూడా రోడ్ల దగ్గర నుంచి తర్వాత వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ, ఇంటింటికి ఒక ఉద్యోగం అని అన్నీ ప్రామిస్ చేసి స్టార్ట్ చేస్తే మీరు సర్వనాశనం చేసేసారు. కానీ ఈరోజు అమరావతికి పూర్వ వైభవం రాబోతుంది. అమరావతి ఈరోజు మరి ఊపిరి పీల్చుకోబోతుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. మరి అమరావతి రైతులకి కౌలు 400 కోట్లు ఇమ్మీడియట్గా జారీ చేయటం అంటే చాలా సంతోషం ఇస్తుంది. ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 6 నెలలు 7 నెలలు అయినా కానీ జగనన్న గారు కొంచెం కౌలు వేయండి మా వాళ్ళు అడుగుతున్నారు రైతులని చెప్తున్నా కానీ ఎప్పుడో వాళ్ళకి బుద్ధి పుట్టినప్పుడు ఎప్పుడో ఒకసారి 6-7 నెలలకో 8 నెలలకో వేసేవాళ్ళు. ఈరోజు ఎవరు అడగకుండానే యుద్ధ ప్రాతిపదికన 400 కోట్లు శాంక్షన్ చేయటం, అమరావతికి ఇన్నర్ రింగ్ రోడ్ రావటం, అమరావతికి రైల్వే జోన్ రావటం అనేది ఇది చాలా శుభపరిణామం నేను అనుకుంటున్నా. ఇక మనం కనుక చూసుకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో 2023 స్వర్ణ గ్రామ పంచాయతీ పేరిట రాష్ట్రంలో 13,326 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించారు. అంతేకాకుండా దానికి 4,500 కోట్లు ఉపాధి హామీ పనులు కూడా మంజూరు చేయడం జరిగింది. మరి ఈ సంగతి గమనించి వరల్డ్ రికార్డ్ యూనియన్ రికార్డ్స్లోనే ఇది నమోదు చేయటం మన రాష్ట్రానికే గర్వకారణం. మరి ఇలాంటి మంచి పనులన్నీ మీరు ఎలాగా సైడ్ ట్రాక్ చేస్తారు వైసీపీ నాయకులు? మీరు ఒకసారి గమనించండి, మీరు ఎప్పుడైనా కానీ ఒక ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ మీ యొక్క సీఎంఓలో మీ ప్యాలెస్కి ఎప్పుడైనా అపాయింట్మెంట్స్ ఇచ్చిన దాఖలుందా? మీకు తెలిసిన ఎమ్మెల్యేస్ వేళ్లతో లెక్క పెట్టుకోవచ్చు, ఎవరు కూడా అపాయింట్మెంటే ఉండే దాఖలే లేదు. కానీ ఈరోజు ఈ యొక్క పార్టీ ఆఫీస్లో ఎంతోమంది ఈ యొక్క విన్నపాలు ఇచ్చుకుంటూ వాళ్ళ సమస్యలకు రావటం అనేది గమనించడం మీరు చూడాలి. ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి 50,000 పైన అర్జీలు స్వీకరణ చేశారంటే ఇది ఒకసారి మీరు గమనించాలి. అంటే రాజకీయ నాయకులు అంటే ప్యాలెస్లో ఉండటం కాదండి, రాజకీయ నాయకులు అంటే ప్రజల సేవకుడు, ప్రజల్లోనే నిత్యం ఉండాలని ఈ యొక్క నాయకులు మీకు చూస్తున్నారు. అంతేకాకుండా ఈ యొక్క పార్టీ ఆఫీస్లోనే మంత్రులు అయితేనేంటి, ఎమ్మెల్యేస్ అయితేనేంటి, వాళ్ళందరూ కూడా పార్టీ లీడర్స్ అందరూ వచ్చి, అంతేకాకుండా మన పల్లా శ్రీనివాసరావు గారు మరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో మరి చాలామంది కూడా రోజుకొకరికి ఒక మనకి టైం టేబుల్ ఎలా ఉంటుందో స్కూల్లో ఆ విధంగా టైం టేబుల్ వేసి మరి ప్రతి వాళ్ళను కూడా మెడల్ వంచి చంద్రబాబు నాయుడు గారు పనిచేయిస్తున్నారు. ఇది కదా పాలన అంటే మీరెందుకు దీని గురించి సైడ్ ట్రాక్ అవుతారనేది నాకు అర్థం కావట్లేదు. ఇక మీరు గమనిస్తే మన కేంద్రం నుంచి ఉత్తరాంధ్ర, రాయలసీమ ఇవి వెనుకబడిన జిల్లాలు ఆల్మోస్ట్ 7 ఉంటే వాటికి ప్రత్యేక ప్యాకేజ్ తీసుకురావటం మీకు తెలీదా? దాంట్లో ప్రకాశం జిల్లా కూడా యాడ్ చేయటం అనేది మీరు ఇప్పుడు చూడాలి. మీరు గమనిస్తే కర్నూలు జిల్లాలోని ఓర్వగల్, కడప జిల్లాలో కొంపర్తి పారిశ్రామిక క్యాడర్ కారిడార్ తీసుకొచ్చి దాంట్లో 25,000 కోట్లతో పెట్టుబడులతో పాటు 75,000 మందికి ఉద్యోగాలు ఇవ్వటం అనేది ఆమోదం జరిగింది. ఇంత మంచి శుభ పరిణామం, అంతేకాకుండా సెంట్రల్తో మనం టైఅప్ అవ్వటం వల్ల మరి ఎంత పెద్ద పెట్టున మనకి ఈ అవకాశాలు వస్తున్నాయో మీరు గమనించాలి.
ఇక మీరు రేషన్ షాపుల గురించి మాట్లాడితే, జగన్ గారి రేషన్ బియ్యం